నేను రోజు ఈ పులిసేర మీద కూర్చొని ఎందుకు పూజ చేస్తాను తెలుసా? బతుకున్న పులి మీద కూర్చుంటే తినేద్దని. నా మీద గురువుగారికి ఎంత ప్రేమ. అవి కూడా నాకు గింజలు ఉన్నాయి, తీసేసి తింటా. నేను తీసి తినకూడదా? తినకూడదు. యా, నేను తింటే ఆరోగ్యం, నువ్వు తింటే అనారోగ్యం. సరే, పెట్టబోతు పెట్టబోయారు కానీ పెళ్ళి అవుతులేదు చెప్పండి. ఏమైంది గురుగారు? పెళ్ళి అవుతుంది కానీ నీకు వచ్చే పెళ్ళం కానీ కాదు. మరి ఎవరు వస్తారు? మూడోది లేచిందో లేచిపోయిన బాబుతో వస్తారు. గురుగారు, దేశం మీద అందరికీ బాగా చెప్తారు జాతకం, నాకెందుకు ఇంత దరిద్రం చెప్తారు? నీ జాతకంలో తగలేదు కనుక. తప్పు నా జాతకం కాదు, మిమ్మల్ని అడిగానే దాంది. అసలు అయినా ఈ మధ్య నేను అనుకునే బ్రహ్మాండంగా జరుగుతుంది గురుగారు. ఏమనుకున్నావు ఏంటి? అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోతాయి అనుకున్నాను, కూలిపోయాయి. వేరే పని చచ్చిపోతాడు అనుకున్నాను, చచ్చిపోయాడు. సునామీ వస్తుంది అనుకున్నాను, వచ్చింది. ఇవన్నీ పేపర్లో వార్తలు చూశాక అనుకున్నావా? అసలు అంతెందుకు? ఇప్పుడేమనుకున్నాను తెలుసా? ఈ పుచ్చకాయ నాకు పెట్టాలనుకున్నాను, పెట్టలేదు. తప్పావు. ఏ, నీకు పెడదాం అనుకున్నా, తిను. వీడితో రివర్సల్ వస్తే కానీ వర్కౌట్ అవ్వదు. గింజలున్నాయి నాకే, గింజలు లేని నాకే. ఈరోజు అటో ఇటో తేలిపోవాలంతే. గురుగారు, ఏంటి అంత స్పీడ్గా వచ్చావు? సంబంధం ఏమైనా కుదిరిందా? మీరు ఇచ్చే బోర్డు జీతానికి నాకు పెళ్ళాం ఒకటి. ఏ, జీతం సరిపోవటం లేదా? ఏంటి 2000? ఓహో, నీ చదువుకి నీ అనుభవానికి ఎంత అనుకుంటున్నావు? ఏంటి? ఒక 3000 అన్నా. 3000? ఇది పట్టుకో, ఓ లెక్క చెప్తాను, క్యాల్కులేట్ చేయి. పొద్దున్నే టిఫిన్కి టీకి ఓ 15 రూపాయలు, మధ్యాహ్నం భోజనానికి ఓ 5 రూపాయలు, మళ్ళీ రాత్రి భోజనానికి ఓ 5 రూపాయలు, మొత్తం ఎంత? 65. దాన్ని 30 పెట్టేసవి. ఏసా, ఎంత అయింది? 1950. అప్పుడప్పుడు ఎక్స్ట్రా టీలు తాగుతావు, నేను వదిలేసిన పుస్తకాయ ముక్కలు మిగులుతావు. నేను తిందాం అనుకున్న బజ్జీలు, బోండాలు, బిస్కెట్లు కూడా నువ్వే తింటావు. కనీసం 10 రూపాయలు వేసుకోవాలిగా. న్యాయం. నెలకెంత? 750. ఇందా ఎడదాన్ని కలుపు. కలిపే. ఎంత అయింది? 2700 అయిపోయింది. ఏంటి అయింది? ఇంకేముంది? ఇప్పుడు నువ్వు ఇక్కడే పడుకుంటున్నావు, నా బాత్రూమ్ని అన్ని రకాల పనులకి వాడుకుంటాను. దానికి కూడా కొంత ఇవ్వాలిగా. వేసుకోవాలి. ఒక 20 రూపాయలు. 30 × 20 ఎంత? 600. పైదానికి కలుపు. 3300 అయిపోయింది. ఏంటి అయింది? ఇంకేముంది? ఇప్పుడు నా దగ్గర పనిచేస్తుంటే మిర్చి బస్తాలు అమ్ముకురమ్మంట, అవి మార్కెట్ తీసుకెళ్తావు. మరి మార్కెట్లో ఎంత కొంత నొక్కుతున్నావుగా. ఎంత? మీ ఇష్టం. 5 వేసుకున్నా. న్యాయం. 5 × 30 750. 750 మొత్తం ఎంత? 4050. నువ్వు నన్ను ఎంత అడిగా? 3000. లెక్క ఎంత అయింది? 4050. అంటే నువ్వే నాకు 1050 ఇవ్వాలి. ఇప్పుడు చెప్పు, నీ పెళ్ళి అవసరమా? చూసి, ఎవడన్నా రోగం వచ్చిపోతాడు, నేను నీ దగ్గర పనిచేసేపోయేటట్టున్నాను. ఆగా. మళ్ళీ ఏంటి? ఏంటి క్యాలరీ తీసుకెళ్తా అమ్ము దెబ్బదామనా? నేను చెత్త కొప్పలేసిన ఆవిడ తీసుకో. గురుగారు, రారా. నేను రాను. నీకే చెప్తున్నా, దిగు. నేను దిగను. నాకు పెళ్ళి ఎప్పుడు వద్దో కరెక్ట్గా మీరు జాతకం చెప్పే వరకు నేను చచ్చే దిగను. సరే, చచ్చిపో. అదేమిటండి, పెద్ద మనిషి అయ్యండి చచ్చిపోమంటారు, మానవత్వం లేకుండా. మానవత్వం? సరే, వెళ్ళి చూపించు ఒక 5-6 కేజీలు. చూపిస్తామండి, చూపిస్తాం. చూపించు. ఇదిగో బాబు. ఏ, రావద్దు, వస్తే తూకేస్తాను. బాబు బాబు, ఆగాదు, ఆగమండి. రావద్దు చెప్పానా? దగ్గరకు వచ్చామంటే తూకి చచ్చిపోతాను. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నువ్వెవరు? మా టీవీయా? కాదు. టీవీనైనా? కాదు. ఈ టీవీనా? కాదు. మరి నీకు ఎందుకు చెప్పాలి? నేను దూకి చచ్చిపోతాను అంతే. నువ్వు దూకినా బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఈ తాడుతో ఊరేసుకొని చచ్చిపోతాను. అయినా చావకపోతే? ఈ విషయం దాకా చచ్చిపోతాను. అప్పటికీ చావు రాకపోతే? కత్తితో గొంతు కోసుకొని చచ్చిపోతాను. నీకు భూమి మీద నూకలు తినే అవకాశం ఉండి బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? బాంబు పేల్చుకొని చచ్చిపోతాను. బాంబు లేదుగా. ఉంది. ఎక్కడ? నువ్వు కూర్చుని దాని మీదనే వేస్తే చచ్చిపోతావు. అదేమిటయ్యా, నన్ను బాంబు మీద కూర్చోబెట్టి అక్కడెక్కడో చూస్తావు? అమ్మాయి స్నానం చేస్తుంటే నువ్వు చూడబెట్టి. అమ్మాయా? స్నానమా? నాకు సరిగ్గా కనపడలేదే. లేస్తే కనపడు. లేస్తే కనపడుతుందా? ఏమైందండి? మానవత్వం మస్ అయిపోయింది. పండెను నేడు నీ భరతం పడతాచు.
ఎవరు కావాలి? మిర్చి మల్లయ్య గారి కోసం అండి. జాతకం చూపించుకుందామనండి. ఆడిచ్చే 2000 ఎలాగో మనకు సరిపోవట్లేదు. ఈడిచ్చే డబ్బులు మనం నొక్కేస్తే పోరా? ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా ఏంటి? నేను మిర్చి మల్లయ్య ఇలా కనపట్టలేదా నీకు? అయ్యి బాబాయ్ బాబాయ్, మీరే మిర్చి మల్లయ్య గారండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు? అయ్యి బాబాయ్, బలే కనిపెట్టేయారండి. ఆ హాతి ఇలా పడే. ఇదిగోనండి. ఆ రెండో హాతిని నీ జేబులో పెట్టి డబ్బులు తీసి ఈ హాతిలో పెట్టు. ఇదిగో పెట్టానండి. ఇప్పుడు ఈ డబ్బులు హాతి తీసి నా జేబులో పెట్టు. పెట్టేసానండి. ఇవాళ నీవి రెండు వస్తువులు పోతాయ్యా. ఏంటండి అయ్యా? చేయి చూసుకో. రెండు ఉంగరాలు పోయాయండి. చెప్పాను కదా నీవి రెండు వస్తువులు పోతాయి. అందుకేనేంటండి మూడోది మిగిలింది. మరే ఇప్పుడు నీ మ్యాటర్కి వద్దాం. నీది పొరుగురు. అయ్యి బాబోయ్ బాబోయ్, అలా కనిపెట్టేయారండి. మరే నువ్వు రైల్లో కానీ బస్సులో కానీ నువ్వు చెప్పని నన్ను నన్ను చెప్పనివా? మీరే చెప్పండి. నువ్వు బస్సులో వచ్చావు. అవునండి. నీకు పెళ్ళి అయిందండి. నన్ను చెప్పనివా అని నువ్వు చెప్తావా? లేదండి, మీరే చెప్పండి. నీకు పెళ్ళి అయింది? అయిందండి. నీకు పెళ్ళాం మీద డౌటు ఉందండి. ఎలా అని నువ్వు చూద్దామంటే అసలు డబ్బు నా దగ్గర ఎందుకు వచ్చావు నువ్వు? అసలు చెప్పే మాట్లాడండి, మీరే చెప్పండి. లేకపోతే ఊరికే. నీకు ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఇక్కడ పప్పులో కాలుతారా? నాకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఒరే సన్నాసి, ఇలారా, నేను చెప్పింది నీకు పుట్టినోళ్ళ గురించి కాదు, నీ పెళ్ళానికి పుట్టినోళ్ళ గురించి. అమ్మో, మా గురుగారు వచ్చేస్తున్నారు. గురుగారు? ఆయన ఎవరన్నా? మిర్చి మల్లయ్య గారు. మీరెవరన్నా? రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు, మనం చెంపు. ఇది ఎక్కడో విన్నట్టుందా? గురుగారు, నాకు పెళ్ళి అవ్వదని గుండె పగిలిపోయే మాట చెప్పారు. టెన్షన్గా ఉందండి. అవుతుందని ఆశీర్వదించండి. నీకు పెళ్ళి అవ్వాలని నాకు ఉందిరా. అందమైన పెళ్ళం వస్తే ఉపయోగం ఉంటుంది. ఎవరికి? నీకే. అదే కదా. ఏయ్, పైకి ఇలా మామూలుగా ఉంటావు కానీ నీ గొంతు సూపరు. నువ్వు పాట పాడుతుంటే ఘంటసాల, జయస్దాస్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడు ఉదిత్ నాయన కూడా గుర్తుకొస్తాడు. అవును, జలుబు చేసినప్పుడు. ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తున్నట్లేదు. అవును గురుగారు. వెళ్ళిపోయి బాగోదు. ఎప్ప మంది గుడ్డలు కాదు గొంతు. పాడే పాడే అంతేనంటారా? అది చిలకమ్మా చిటికే ఎంత, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వీరా, ఓ రోజప్పు బాలే తీరా, చిన్నదాని మెడలో వీరా, నడిరే ఎంత సందడి చీరా. ఆ కక్కరి గాడే, ఆ ఈ బుల్లోడే, నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. రే, ఈ ఏరియాలో ఈవ్ టీసింగ్ ఎక్కువగా ఉందంటే వారం నుంచి కాపేశా. దొరికావు, కుమ్మేస్తా పదరా. గురుగారు నన్న మిమ్మల్ని తప్పునైనా పరిచయం లేని వాళ్ళు పట్టుకున్నారా? గురువు గారు అని పిలవ కొట్టాడు దెబ్బ.